పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. చినకాపావరం గ్రామం పరిధిలోని గడప గడపకు వైసీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఆయన తనకు 2021 ఫిబ్రవరిలో పెన్షన్ మంజూరు చేశారని, 9 నెలల పాటు ఇచ్చిన పెన్షన్ను నిలిపివేసినట్లుగా తెలిపారు. తాను నివసిస్తున్న ఇల్లు కూడా బాగోలేదని, తమని ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన వైసీపీ నాయకులు రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు పంపించారు. పోలీస్ స్టేషన్ కు పిలిపించి తనపై అక్రమ కేసులు బనాయించారని వృద్ధ దంపతులు ఆరోపించారు. చినకాపారం ఆగిడి మండలం. నా పేరు వానపల్లి నారాయణరావు. మా ఇంటికి గడప గడపకి కార్యక్రమానికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం వచ్చేప్పటికి ఏంటి, మీకేమి ఇబ్బందులు ఉన్నాయన్నారు. మాకేం పెన్షన్ వస్తుందని అడిగాను. అడిగితే మీ అబ్బాయికి ఉద్యోగం అని తీసేయమన్నారు. మా అబ్బాయికి ఉద్యోగం నాకు సంబంధం లేదు. మా అబ్బాయి కార్డు ఏర్పడి నాది కార్డు ఏర్పడాను. కరెంట్ బిల్ వచ్చినాయేమని అన్నారు పిల్లలు గారు. కరెంట్ బిల్ కూడా ఇల్లు నా పేరు లేదు, మా అబ్బాయి పేరే ఉన్నాను. అది చూసుకున్నారు అంటే నా మీద అక్రంగా కేసులు పెట్టారు. 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్తున్నారు. నేనేమన్నా పింఛన్ రాలేదన్నా. అదే రెండో మాట ఏమి లేదు. అదే ఒకటి పీవెల్ అని మిమ్మల్ని 2 రోజుల నుంచి చెప్తున్నారండి. ఏడాడికి 3 రోజులు శుక్రవారం నాడు సాయంత్రం మాపు నుంచి మీకు యాదవ సోమవారం